నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అనబేరి ప్రభాకర్ రావు వర్ధంతిని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఘనంగా నిర్వహించారు. 1948 మార్చి 14 హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గుట్టలో కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి అనబేరి ప్రభాకర్ రావు దళం ఆశ్రయం పొందింది. నిజాం పోలీసులు గుట్టను చుట్టుముట్టి అనబేరి ప్రభాకర్ రావు సహా 13 మందిని ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ చరిత్రలోకి ఎక్కింది. ప్రతి సంవత్సరం సిపిఐ పార్టీ అధ్యక్షులు హుస్నాబాద్లో అనబేరి విగ్రహం వద్ద నివాళులర్పిస్తారు. దాదా నాయకునిగా ఎందుకోసం ఎర్ర జెండా పట్టారు, ఎందుకోసం తెచ్చారు? ఇది ప్రజలు చర్చదల్లా అవసరం. ఆయన వ్యక్తిగత కుటుంబం కోసము, వ్యక్తిగత స్వార్థం కోసము కాదు. ఈ దోపిడి సమాజం మారాలి, భూస్వామ్య వ్యవస్థ నశించాలి, దోపిడి ప్రభుత్వం కూలిపోవాలి, సమాజం రావాలి, భారతదేశంలో రైతుకులు రాజ్యం రావాలనేటువంటి యొక్క పట్టుదలతోటి ఎర్ర జెండా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించినటువంటి యొక్క మహత్తర లక్ష్యానికి అనుగుణంగా ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమవుతామని చెప్పేసి ప్రజల్ని చైతన్యపరుస్తూ వారి యొక్క బాధల గాథల నుండి, వ్యక్తి చాకిర నుండి విముక్తి చేయడానికి కోసం ఆ రోజు దళనాయకుడిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తే నాటి నైజాం ప్రభుత్వం, అనేక చిత్రహింసలు పెట్టేటువంటి యొక్క ప్రభుత్వం, వ్యతిరేకంగా యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో వారి మన స్వతంత్రం వచ్చినటువంటి యొక్క వస్తున్నటువంటి తరుణంలోనే కేంద్రంలో వచ్చినటువంటి యొక్క యూనియన్ సైన్యాలు అక్కడ నైజాం ప్రభుత్వాన్ని అతనిది కాకుండా ఇక్కడ కమ్యూనిస్ట్. ఈ రోజున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులైనటువంటి అనబేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి 74వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దళితాకర వారి యొక్క కుటుంబ సభ్యులు, కాన్పూర్ పండి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి గత 74 సంవత్సరాల క్రితమే ఉన్నే వారికి భూమి కావాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగానే హుస్నాబాద్ పక్కనే ఉన్నటువంటి మహమ్మదాపూర్లో మరి తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తితోటి ఆ రోజు అనబేరి ప్రభాకర్ రావు గారు, సింగిరెడ్డి భూపతి రెడ్డి, మరి మరో 12 మంది కామ్రేడ్స్ను అప్పటి నిజాం నిరంకుశ ప్రభుత్వం ఒక పైశాచికంగా మరి హత్య చేసినటువంటి పరిస్థితి మనందరం మరోజాలం. ఆ రోజు మరి తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వమే అగ్రభాగాన్ని నిలిచి ఆ రోజు దున్నేవానికి భూమి కావాలని చెప్పి 10 లక్షల